నల్గొండ పట్టణంలోని స్థానిక సెయింట్ మేరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో బుధవారం మిషన్ కాంపౌండ్ ఆవరణలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అధ్యక్షులు మరియు కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అదే విధంగా శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నల్గొండ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మిషన్ కాంపౌండ్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ ప్రదీప్ సామ్యూల్ బైరపోగు, అధ్యక్షులు ఎస్పీ జయప్రకాష్, ఉపాధ్యక్షులు జేపీ ప్రభుచరణ్, కార్యదర్శి దుబ్బా ఎలిషా, సంయుక్త కార్యదర్శి బీఆర్ మాథ్యూస్, కోశాధికారి పీజే జేమ్స్, సహాయ సంపాదకులు డి భాస్కర్, జేపీ సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండ క్లాక్ టవర్ నందు ఈ నల్గొండ పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి ఒక భోజన ఏర్పాటు చేయడమైనది. మా సంఘము అందరినీ పారిశుద్ధ కార్యక్రమంలో ఉన్నటువంటి వారిని అందరినీ పిలిపించి వారికి చక్కని భోజనం ఏర్పాటు చేయడం అయినది. మా సంఘము నుండి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండ తరపున మీ అందరికీ వందనాలు. ఈ దినము సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండ క్లాక్ టవర్ నందు పారిశుద్ధ కార్యవర్గం అంతటికి మున్సిపాలిటీ వారికి వారు చేస్తున్నటువంటి సేవలు అభినందించదగినవి, కొనియాడదగినటువంటివి. మరి వారు అందించే సేవలు చాలా గొప్పవి. కనుక ఈ దినము సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరూ మరి మున్సిపాలిటీ వారిని ప్రేమించి వారిని ఆహ్వానించి వారికి చక్కని విందును ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అలాగే వారికి శానిటైజర్స్ను అలాగుననే మాస్కులు కూడా వారికి అందించడం జరిగింది. మరి చిన్న విజ్ఞప్తి ఏంటంటే మనందరము గృహాలలో లాక్డౌన్ చేయబడ్డాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగా అందరూ గృహాల్లోనే ఉండండి, దేవుడు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడాలని. ప్రాముఖ్యంగా ఈ దినము సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండ మరి ఒక సంఘమునకు సేవకుడిగా నా పేరు రెవరెండ్ బి ప్రదీప్ శామ్యూల్, అలాగే